సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై ఏపీ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ నేతలపై అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే వర్ర రవీందర్ ని అరెస్ట్ చేశారు. అటు సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిలతో పాటు ప్రముఖ సినీ నటులు పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు సీఎం చంద్రబాబు. సోషల్ మీడియాని కట్టడి చెయ్యాలంటే ఒక చట్టం తీసుకురావాలని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. త్వరలోనే చట్టసభల్లో ఆ బిల్లు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం కి పవన్ తెలిపారు. సోషల్ మీడియా కట్టడికి సంబంధించి ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, ధనలక్ష్మి, ఏదైతే ఉందో సోషల్ మీడియా వేదికగా అసభ్య పదజాలతో పాటు అసభ్య పోస్టులు పెడుతున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో ఉన్న యాక్టివ్గా ఉన్న పర్సన్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 15,000 మంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఇతర ప్రాంతాల్లో చూడండి ఇతర ప్రముఖుల మీద అదేవిధంగా రాజకీయ నాయకుల మీద అసభ్య పదజాలతో అసభ్య పోస్టులు పెడుతున్నారని గుర్తించమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నటువంటి ఇప్పటికే అరెస్ట్ చేసి వారి మీద కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే ఉందో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎంని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు అదేవిధంగా ఇంటెలిజెన్స్ డీజీ కలవడం జరిగింది. ఇప్పుడు వరకు ఎంతమంది సోషల్ మీడియా ద్వారా అసభ్య పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేయడంతో పాటు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నామంటూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అయితే వివరించడం జరిగింది. ఈ సోషల్ మీడియా వేదికగా ఇబ్బంది పెడుతున్న వారిపై నూతన చట్టం ఏదైతే ఉందో బిఎస్ఎన్ఎన్ సంబంధించి ఎస్ఎస్ఆర్ సంబంధించి 179 యాక్ట్ అమలు చేయాలని చెప్పేసి చెప్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎవరినైనా ఇబ్బంది పెట్టిన వారు దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నప్పటికీ వాళ్ళని అరెస్ట్ చేసి తీరతామంటూ చాలా సీరియస్గా అయితే పోలీసులు అయితే ఇప్పుడు వరకు వార్నింగ్ అయితే ఇస్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా ఎవరిని ఇబ్బంది పెట్టినప్పటికీ వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాము, ఎప్పటికప్పుడు సోషల్ మీడియా సంబంధించి యాక్టివిటీస్ మీద పోలీసు నిఘా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. రాష్ట్ర ఎవరైతే ఉన్నారో వర్ర రవీంద్ర సోషల్ మీడియా వేదికగా హోంమంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం సీఎం సంబంధించి సీఎం కుటుంబ సభ్యులకు సంబంధించి వేదికగా అనేక పోస్టులు పెడుతున్నారు. వాళ్ళకి సంబంధించి ఇప్పటికి అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సజ్జల భార్గవ రెడ్డి, అర్జున్ రెడ్డిని కూడా వాళ్ళ మీద రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ తాజాగా ఏదైతే ఉందో సినీ నటుడు పోసాని కృష్ణమురళితో పాటు శ్రీలతా రెడ్డి మీద కూడా సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్న వాళ్ళ మీద విజయవాడతో పాటు పలు రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. చాలా సీరియస్గా వ్యవహరిస్తాము, ఎట్టు పరిస్థితుల్లో వదిలే ప్రసక్త లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నప్పటికీ ఈ సంబంధించి పోలీసులు కూడా అదేవిధంగా యాక్టివ్ అవుతున్నారు. అయితే నిన్న ఏదైతే ఉందో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు సోషల్ మీడియా వేదికగా కేసులు పెడుతున్నాము, కేసులు పెడతాం కాదు, సోషల్ మీడియా వేదికగా ఇబ్బంది పడుతున్న సంబంధించి చాలా అనేక మంది ఇబ్బంది పడుతున్నారు, దీని మీద చట్టం తీసుకురావాలంటూ అసెంబ్లీ సాక్షిగా ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. చట్టము అతి త్వరలోనే తీసుకురావాలి, చట్టసభల్లో దీన్ని ఆమోద ముద్ద చేసి ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ వేదికగా ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా యాక్ట్ అవ్వకుండా వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకునేందుకు అయితే రాష్ట్ర ప్రభుత్వము చాలా ముందడుగు వేస్తుందని చెప్పాలి. ఏపీ డీజీపీ దీని మీద చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రధానంగా ఈ సోషల్ మీడియా వేదికకు సంబంధించి అనేక గ్రూపులు మేము వాచ్ చేస్తున్నాము, వాళ్ళ ఎవరైనా సరే సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకో ప్రధానంగా ఇంకో వాయిస్ అయితే చెప్పడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నప్పటికీ ఏ పార్టీ వారైనా సరే ఏ పార్టీ అయినప్పటికీ వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు, పార్టీలకు అతీతంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటూ డీజీపీ ద్వారకా తిరుమలరావు అయితే చెప్పడం జరిగింది. ధనలక్ష్మి, థ్యాంక్ యూ తిరుమలరావు.